అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈ నెల 11న జరిగిన హబీబా అనే మహిళ హత్య కేసును గుత్తి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గుత్తి సీఏ రాజశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుత్తి పట్టణానికి చెందిన హబీబా క్యాన్సర్తో ఈ నెల 11న మృతి చెందినట్లు పెద్ద కుమార్తె రేష్మ పోలీసులకు తెలిపింది. రక్తపు మరకలను హడావిడిగా కడిగేయడం, ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మాట్లాడుతుండటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. రేష్మ భర్తను వదిలేసి మృతురాలు హబీబా వద్ద ఉంటోంది. తల్లి కుమార్తెల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడంతో నిత్యం గొడవ పడేవారు. ఈ నెల 11న రాత్రి ఇద్దరు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. ఆగ్రహంతో రెచ్చిపోయిన రేష్మ తల్లి తలపై కట్టెలతో దాడి చేసి హతమార్చింది. అయితే తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని అందరినీ నమ్మించింది. పోలీసులు అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. దీంతో ఆవేశంతో తానే తల్లిని హతమార్చినట్లు నిందితురాలు రేష్మ నిజాన్ని ఒప్పుకుంది. ఆమెను కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి సూచనల మేరకు రిమాండ్కు పంపినట్లు గుత్తి సీఏ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ యొక్క సెప్టెంబర్ మంత్లో లాస్ట్ ఫ్రైడే 10వ తారీఖు రాత్రి ఒక డెత్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇది మనకు 11వ తారీఖు పొద్దున ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని ప్రకారం మనం విచారిస్తే ఈ కర్నూలు రోడ్డు సత్రమిట్ట దగ్గర ఒక ముసలావిడ హబీబా అని చెప్పేసి ఏజ్ అబౌట్ 46 ఇయర్స్, ఆవిడకి భర్త చనిపోయి ఉన్నాడు. ఆవిడ వాళ్ళ పెద్ద కూతురుతో కలిసి ఇంట్లో ఉంటున్నారు. ఆవిడ రక్తపు మడుగులో పడి ఉంది. ఏంటి అని విచారించినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు ఆమె క్యాన్సర్ బాధితో ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రక్తం కక్కుని కింద పడి చనిపోయినట్టుగా మనకు చెప్పుకున్నారు. దాని మీద మేము ఈ యొక్క అనుమానాస్పద మృతిగా మనం కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి కేసు మేరకు ఆ తర్వాత ఆమె యొక్క బాడీని పోస్ట్మార్టం చేయించి వాళ్ళకి బంధువులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో ఈ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కూతురు ఎవరైతే రేష్మ ఉన్నారో ఈ అమ్మాయి భర్తను వదిలేసి ఇంట్లో ఉంటూ వేరే వేరే అక్రమ సంబంధాలు కొన్ని ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ వీటికి అడ్డొస్తూ ఉందనే కారణంతో ఈమెను అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో ఆమెతో గొడవ పడుతూ తరచు ఆ రోజు 10వ తారీఖు రాత్రి రోజున ఒక చెక్కతోటి ఆమె తల మీద నిద్రిస్తున్నప్పుడు కొట్టి గాయపరిచి ఆ యొక్క మరణానికి కారణమైంది. ఆ తర్వాత విచారణలో భాగంగా ఈమెని నిన్నటి రోజున మేము అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈ యొక్క రేష్మ యొక్క ఉద్దేశం పూర్తిగా భర్త వదిలేయడానికి కూడా కారణం ఈ అక్రమ సంబంధాలని తెలుస్తూ ఉంది. ఇందులో ఈ యొక్క మరణానికి కారణమైనటువంటి రేష్మ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది.